హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సో ఇవాళ వీడియో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అనేది నైట్ టైం అనేది ఎక్కువగా వాటర్ అనేది తీసుకుంటూ ఉంటారు డే టైం అనేది అసలు దాహం అయ్యేదు రాత్రులే మాకు ఎక్కువ దాహం వేస్తుంది నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల మళ్ళీ మేము యూరిన్కి అనేది వెళ్ళాల్సి వస్తుంది దీనివల్ల స్లీపింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనేసి అడుగుతూ ఉన్నారు కదా నైట్ టైం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం సేఫా కాదా అనేది ఈరోజు మనం చూద్దామండి సో నైట్ టైం అనేది మీరు నిద్రపోయేటప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోవడం అనేది అంత సేఫ్ కాదు అదేంటి దాహం వేస్తుంది కదా అని మీకు డౌట్ వస్తుంది సో దాహం వేస్తుంది అంటే మనం వేసుకునే ట్యాబ్లెట్స్ వల్ల కానీ లేదా మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ హార్మోన్ చేంజెస్ వల్ల కానీ అప్పుడు ఏంటంటే దాహం వేసినప్పుడు జస్ట్ గొంతు తడుపుకోవాలి కొంచెంగా అంతే కానీ బాటిల్ ఎత్తితే దింపకుండా తాగడం సగం బాటిల్ తాగడం ఇలా చేయొద్దండి వాటర్ అనేది తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంతే తీసుకోవాలి డేలో మీరు ఒక ఫోర్ లీటర్స్ వరకు తీసుకోవాలి అంటే బాడీని బట్టి మనీరు తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఎక్కువ తీసుకోవడం తక్కువగా ఉన్నవాళ్ళు అదే ఎక్కువగా ఉన్న వాళ్ళు కాస్త తక్కువ తీసుకోవడం చేయాలి జ్యూసెస్ అనేవి బటర్ మిల్క్ అనేది కోకోనట్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకున్నప్పుడు వాటర్ క్వాంటిటీ తగ్గించాలి మరి ఓవర్గా తాగినా ఉమ్మ నీరు ఎక్కువైపోతుంది సో దానివల్ల బేబీ తాగేడం బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతాయి సో డే టైంలోనే మీరు ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి నైట్ టైం అనేది మ్యాక్సిమం మీరు జస్ట్ గొంతు తడుపుకోండి ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మీకే నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది డేలో దాహం వేసినా వేయకపోయినా కూడా ఎంత వాటర్ తీసుకోగలిగితే అంత వాటర్ తీసుకోండి గ్లాస్తో తాగండి లేదా బాటిల్తో తాగండి మీరు ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది అనమాట సో అలాగే ఏంటంటే ఫుడ్ తినే ముందు కానీ అన్నం తినేసిన వెమ్మటే కానీ అప్పుడు తీసుకోవద్దు వాటర్ అనేది ఫుడ్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాటర్ ఎక్కువగా తీసుకోండి తినే ముందుగా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కొంచెం తక్కువగా తీసుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ తీసుకున్న ఫుడ్ అనేది మీరు ఎక్కువగా తినలేరు అలానే ఫుడ్ తీసుకున్న తర్వాత అన్నం తినేసిన తర్వాత ఒకటేసారి ఒక లీటర్ వాటర్ తీసుకుని మీకు హెవీ అయిపోతుంది దానివల్ల ఆయాసం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకేసారి తీసుకోకుండా కొంచెం కొంచెంగా మీరు తీసుకోవాలి సో నైట్ టైం అనేది ఏంటంటే మీరు వాటర్ అయినా తీసుకోండి లేదు మాకు వాటర్ చగించట్లేదు అని అనుకుంటే మీరు మజ్జిగైనా పల్చగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి మీకు దాహం అయినప్పుడు కొంచెం కొంచెంగా సిప్ చేసుకుంటే సరిపోతుందండి దాహము తీరుతుంది బాడీలో హీట్ ఏదైనా ప్రొడ్యూస్ అయినా కూడా అది మంచిగా తగ్గిపోతుంది అనమాట మజ్జిగనే తాగొచ్చు కోకోనట్ వాటర్ అయితే వద్దు నైట్ టైం అనేది సో మజ్జిగే కొంచెం పలచగా చేసుకుంటే సరిపోతుంది కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉండి ఇప్పుడు వింటర్ సీజన్ అనుకుంటే కొంచెం జలుబు ఎక్కువ చేస్తుంది అనుకునే వాళ్ళు ఆ మజ్జిగలో ఏంటంటే కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకొని చిలుక్కుని పక్కన పెట్టుకోండి సాల్ట్ అనేది వేసుకొని తాగినా మనకు బీపీ డౌన్ అవ్వడం పొద్దున్న లెయ్యిగానే కళ్ళు తిరగడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటపడచ్చు సో లెగ్స్ని వెమ్మటే మీరు ఫ్రెష్గా మార్నింగ్ బ్రష్ చేసుకొని వాటర్ అనేది ఒక గ్లాస్ తీసుకోండి అది వేడి వాటర్ అయినా చాలా వాటర్ అనేది ఏదైనా కూడా అప్పుడు కళ్ళు తిరగడం లాంటి సమస్య అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది హెవీగా వాటర్ తీసుకోవడం వల్ల ఉమ్మ నీరు పెరగటం పాటు మీకేంటంటే మన యొక్క మూత్రపిండాల మీద కూడా ఎక్కువగా ప్రెషర్ అనేది పడుతుందండి అంత ఎక్కువ హెవీ వాటర్ అనేది తీసుకోవడం కూడా మంచిది కాదు ఎందుకంటే దాని వర్క్ అనేది దాని కెపాసిటీ వరకు చేయనివ్వాలి సో రాత్రి పొగలు మనం ఓవర్లోడ్ అనేది ఇవ్వడం కూడా అంత మంచిదైతే కాదు అదేవిధంగా పడుకునే ముందు మసాలా ఫుడ్స్ తినడం ఎక్కువ కారాలు వేసుకొని తినడం పచ్చళ్ళు తినడం ఇలాంటివి చేయొద్దు డే టైంలో ఎక్కువగా వాటర్ తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉంటూ లైక్ కీరా కానీ వాటర్ మెలన్ కానీ కర్బూజా ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటే బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వడం గొంతు ఎండిపోవడం పెదాలు ఆరిపోవడం ఇట్లాంటి సమస్య తగ్గుతుంది నైట్ టైం దాహం వేసే సమస్య కూడా తగ్గిపోతుంది సో ఇదండి వీడియో వీడియో నచ్చేస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్